విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విస్తృత పర్యటన కొనసాగించారు. ఇందులో భాగంగా ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ప్రజలకు ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన భరోసా కల్పించారు. రాష్ట్రంలో వైసీపీదే విజయం తథ్యం అంటున్న దేవినేని అవినాష్ తో మా కరస్పాండెంట్ సాహిత్య ఫేస్ టు ఫేస్. విస్తృత పర్యటన చేపట్టారని చెప్పచ్చు. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా దేవినేని అవినాష్ ఏవైతే పథకాలను మేనిఫెస్టోను వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారో ఆ మేనిఫెస్టోను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి అంటూ కూడా దేవినేని అవినాష్ ఓట్లను అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దేవినేని అవినాష్ ఇప్పటి వరకు కూడా రిటైనింగ్ వాళ్ళ గురించి ఇచ్చిన క్లారిటీ మేరకు అయితే తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా అభివృద్ధి బాటలోనే ఆయన నడుస్తాను అని అంటూ కూడా పర్యటన చేపట్టారని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా తూర్పు నియోజకవర్గంలో కూడా అందరూ పూలమాలలతో ఆయనకి ఆహ్వానం పలుకుతున్నారు. చిన్నపిల్లల నుంచి యువత వరకు మహిళలందరూ కూడా ఆయనకు వచ్చి ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి చూడొచ్చు విజువల్స్ లో. మనం ఆయన దగ్గర నుండి కూడా వచ్చి మహిళలందరూ కూడా దగ్గరుండి మాట్లాడడం కానీ ఆయనకి హారతులు పడడం కానీ చేస్తున్నారు. ఇదే దిశగా అయితే ఆయన ప్రతిరోజు కూడా ప్రచారంలో కొనసాగుతూనే తూర్పు నియోజకవర్గంలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పచ్చు. 175 నియోజకవర్గాల్లో తన మార్కుని క్రియేట్ చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అభ్యర్థులందరినీ కూడా 175 స్థానాల్లో నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరిని తీసుకొచ్చిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా విస్తృతంగా పర్యటన చేస్తూ కూడా అటు వైసీపీని గెలిపించే దిశగా అయితే అందరూ నడుస్తున్నారని చెప్పొచ్చు. దేవినేని అవినాష్ ప్రస్తుతం అంతా ఉన్నారు సార్, చెప్పండి. ఇప్పటికే అన్ని డివిజన్లో మీరు పర్యటన చేస్తున్నారు, ఏంటి ఇంకా ఎన్నికలకి వారం రోజులు 8 రోజుల సమయం ఉంది కదా, ఎలా అనిపిస్తా ఉంది ఏంటి గెలుపు? ఈరోజు మీరు చూస్తున్నారు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, గెలుపు తథ్యం మీరు చూడండి. ఈరోజు ప్రజానికి ఒక అభిమానం, ప్రతి ఒక్కరు గారు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు మాకు దీవెనలు కానివ్వండి, వాళ్ళందరూ గారు ఆశీర్వాదం ఇస్తున్నారు. తప్పకుండా ఇదే ఉత్సాహంతో రాబోయే వారం రోజులుగా పనిచేసి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూడొచ్చు మనం. అయితే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఏవైతే వైసీపీ అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా అవన్నిటిని బట్టి కూడా ప్రజలందరూ తూర్పు నియోజకవర్గంలో ఖచ్చితంగా వైసీపీనే గెలిపిస్తారు అంటూ కూడా దేవినేని అవినాష్ మనతో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రవితో సాహిత్య మహానీస్ విజయవాడ నుంచి.